Hi, hello, namaste, welcome to Harivillu Foundation. ఉమెన్స్ గురించి అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ వివరాలు మీ ముందుంచబోతున్నాం. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి అర్హులైనటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. మరి జాబ్ వివరాలు చూసుకున్నట్లయితే జనరల్ డ్యూటీ ఉమెన్ మిలిటరీ ఆఫీసర్, ఇందులో మొత్తంగా 100 ఖాళీలు కలిగి ఉన్నాయి. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి, అంటే 10th క్లాస్ క్వాలిఫై అయినటువంటి వారు ఈ జాబ్కి అర్హులుగా ఉన్నారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 21 సంవత్సరాలు మించి ఉండకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు లోపల సడలింపు అనేటువంటిది ఉంటుంది, అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ కలిగి ఉన్నటువంటి క్యాస్ట్ వారికి వయసులో సడలింపు అనేటువంటిది ఉంటుంది. మరి శాలరీ చూసుకున్నట్లయితే 40,000 నుండి 75,000 వరకు నెలకు శాలరీ అనేటువంటిది కలిగి ఉంటుంది. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయినటువంటి వారికి ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అనేటువంటిది చేస్తారు. మరి దరఖాస్తు విధానం ఏ విధంగా చేసుకోవాలి అంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మరి దరఖాస్తు ఫీజు అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే జనరల్కి ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ఫీజు అనేటటువంటి లేదు, గమనించండి. అంటే ఎలాంటి క్యాస్ట్ వారికి అయిన విధంగా మనకు అప్లికేషన్ ఫీ అనేటువంటిది లేదు. మరి అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి అంటే జూన్ 5, 2021 నుండి అప్లికేషన్స్ అనేటువంటి స్టార్ట్ కావడం జరిగింది. దరఖాస్తులకు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 20, 2021 వరకు అప్లికేషన్స్ లాస్ట్ డేట్ కలిగి ఉంది. ఇది మహిళలకు మంచి ఆపర్చునిటీ, ఈ మంచి అవకాశం కలిగి ఉంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క జాబ్ యొక్క ఆపర్చునిటీని అందించండి. వారికి కూడా మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ప్రతిరోజు అప్డేట్ కోసం హరివిల్లు ఫౌండేషన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.